సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తొలిపాదం మోపిన పరమ పవన పుణ్యక్షేత్రంలో మనం ఉన్నాము. ఈ దివ్యక్షేత్రాన్ని ఉపమాక అంటారు. ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, తెలుగు రాష్ట్రాలలో స్వామివారికి విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. కల్కి స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటుంటారు. అటువంటి దివ్యక్షేత్రంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవతంగా ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాలు ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ దేవస్థానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అండర్లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారంగా ఈ స్వామివారు విరాజిల్లుతూ ఉంటారు. దాదాపు ఒక రోజు ముందే ఈ కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటూ ఉంటారు. స్వామివారికి సంబంధించి ఏడాదికి ఒకసారి జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక ఆభరణాలు, అంటే అతి పురాతనమైన ఆభరణాలు కూడా కేవలం ఈ కళ్యాణ మహోత్సవాల్లో మాత్రమే స్వామివారికి వజ్ర వైడూర్యాలతో అలంకరిస్తారని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కల్కి వెంకటేశ్వర స్వామిగా కొండపై స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. అయితే సాధారణ రోజుల కన్నా స్వామివారి ఈ వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో మాత్రం వేలాదిగా భక్తజనులంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వర్షం కారణంగా కాస్త ఆటంక పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో ప్రజలంతా కూడా కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా మనం చూసినట్టయితే తండోపు తండోపాలుగా భక్తులంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. చక్కని వేదికపై స్వామి అమ్మవారిని వేయించింపజేసి ఈ అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముందు జరుగు రథోత్సవం తెలుగు రాష్ట్రాలలో ఏదైతే అంతర్వేది రథోత్సవం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా అత్యంత ఘనంగా రథోత్సవం సైతం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకసారి ఇక్కడ చరిత్ర చూసుకున్నట్టయితే స్వామివారి తొలిపాదం ఇప్పటికీ కూడా కొండపై కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రధానంగా స్వామివారు తిరుపతిలో భక్తులకు దర్శనమిచ్చినా ఖచ్చితంగా నిద్రించేందుకు సేవ అలసట అయిన స్వామివారు నిద్రించేందుకు ఖచ్చితంగా ఏ రాత్రి అయినా సరే ఈ ప్రాంతానికే చేరుకుంటారని ఇక్కడ పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇంత చరిత్ర కలిగిన ఈ దివ్య క్షేత్రానికి సంబంధించి జరుగు వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవేతంగా ఈ ఏడాది కూడా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. వర్షం కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు, వర్షం నుంచి కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎక్కడ కూడా ఇసుక వేస్తే రాలని విధంగా వేలాదిగా తరలి వచ్చారు. అత్యంత వైభవేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయినప్పటికీ కూడా భక్తులు లక్షలాదిగా ఈ ప్రాంతానికి తరలి వచ్చారు, ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. యూసైటీన్ సూర్యప్రకాష్. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణం జరుగుతోంది. దీనికి సంబంధించి పాంచాన్నిక దీక్షతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరిగితే 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవము, దానికి ముందు రథోత్సవం జరుగుతుంది. తర్వాత 23వ తేదీ పండిత సభ, 24వ తేదీ తోటోత్సవము, 25వ తేదీ స్వామివారి నాడు ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి రాజీపేట సముద్ర తీరం వద్ద స్వామివారికి అవభృత స్నానము, ప్రత్యేక తిరుమంజన కార్యక్రమాలు, విశేష ప్రసాద నివేదనం, ఆరాధనలు జరుగుతాయి. అనంతరం రాత్రి స్వామివారం రాత్రి 25వ తేదీ నాడు స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం మళ్ళీ తిరిగి జరుగుతుంది. ఒకే ఉత్సవంలో 2 సార్లు తిరువీధి సేవలు జరిగే రథోత్సవం జరిగేటువంటి ఒకే ఒక క్షేత్రం ఉపమాక వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ స్వామివారి కల్కి వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి. 6 భుజాలతోటి స్వామివారి యొక్క విశేషమైన రూపం కల్కి వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని గరుడాద్రి పర్వతంపై మనందరూ చూస్తూ ఉంటాం. ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు కొంగు బంగారంగా ఈ స్వామికి పేరు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు అని, సంతాన బలప్రదాత ఉపమాక వెంకటేశ్వర స్వామి అని ఈ స్వామి యొక్క విశేషం. జై శ్రీమన్నారాయణ.